రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైనటువంటి భారతరత్న అవార్డులని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ సంవత్సరం ఐదుగురికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డులను అయితే ప్రకటించింది. ఐదుగురిలో మన తెలుగు వారైనటువంటి పివి నరసింహారావు గారు ఉండడం ఇక్కడ విశేషం. ఆయన సర్పంచ్ దగ్గర నుంచి ప్రధాని వరకు అంచెలంచెలుగా వెదిగి ఆయన అనేక రంగాల్లో భారతదేశ ప్రజలకు సేవలందించిన కారణం చేత ఆయనకు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుని ప్రకటించింది. అసలు పివి నరసింహారావు గారు చేసినటువంటి పదవుల గురించి మనం ఒకసారి కనుక చూసేటువంటి ప్రయత్నం చేస్తే, ఆయన సర్పంచ్ దగ్గర నుంచి ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడే ఈ గురుకుల పాఠశాలలను కూడా ఆయన ప్రారంభించి అసలు పాఠశాలల ఉన్నతికి ఆయన ఎంతో తోడ్పాటునైతే అందించాడు. అలాగే ఆ తర్వాత కొన్ని ఆర్థిక సంస్కరణలు అయితే చేశారు. తర్వాత ప్రధానిగా కూడా, అంటే భారత ప్రధానిగా 1991 నుంచి 96 వరకు ఆయన 5 సంవత్సరాలు భారత ప్రధానిగా భారతదేశ ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందించారు. ఈ భారతరత్న అవార్డు ఇవ్వాలంటే ఏదైనా ఒక రంగంలో విశేషమైనటువంటి సేవ చేసిన వారికి మాత్రమే భారత ప్రభుత్వం ఈ భారతరత్న అవార్డుని ఇచ్చి వాళ్ళని గౌరవిస్తుంది. అలా మన తెలుగువారైనటువంటి పివి నరసింహారావు గారు అనేక రంగాల్లో విశేషమైనటువంటి సేవ చేసిన కారణం చేత ఆయనకి ఈరోజు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుని అయితే ప్రకటించడం ఇక్కడ మనకి నిజంగా సంతోషదాయకం. మన తెలుగువారని చెప్పుకోవడం మన గర్వకారణం. మన తెలుగు జాతిని, మన తెలుగు కీర్తిని ఎల్లలు దాటించినటువంటి వ్యక్తిగా పివి నరసింహారావు ప్రతి భారతీయునికి గుర్తుండిపోతారు. అటువంటి పివి నరసింహారావు గారిని భారత ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుంది, ఆయనకు ఈరోజు భారతరత్నను ప్రకటించింది. ఇది తెలుగువారికి నిజంగా ఒక శుభవార్త, శుభ పరిణామం అని మనం చెప్పుకోవచ్చు. ఆయనతో పాటుగా మరో నలుగురికి కూడా ఈ సంవత్సరం భారత ప్రభుత్వం భారతరత్న అవార్డులను అయితే ప్రకటించింది. లాల్ కృష్ణ అద్వానీ గారు, ఆయన కూడా భారతదేశ ప్రజల కోసం ఎంతో సేవ చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు కాబట్టి ఆయన్ని కూడా భారతరత్న అవార్డుని ఇచ్చి గౌరవించింది భారతదేశ ప్రభుత్వం. ఆయనతో పాటుగా వ్యవసాయ రంగంలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి ఎంఎస్ సోమనాథన్ గారికి భారతరత్న అవార్డుని ఇచ్చి గౌరవించింది భారత ప్రభుత్వం. ఆయనతో పాటుగా మాజీ ప్రధానిగా చేసినటువంటి చౌదరి చరణ్ సింగ్ కూడా భారతరత్న అవార్డుని ఇచ్చింది మన భారతదేశ ప్రభుత్వం. ఒకే సంవత్సరంలో 5 గురికి భారతరత్న అవార్డులు ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి. నరేంద్ర మోదీ మంచి నిర్ణయం తీసుకున్నారు. మన జాతికి ఎంతో సేవ చేసినటువంటి ప్రముఖులకి భారతరత్న అవార్డులను ఇవ్వడం ఎంతో గొప్ప విషయం అంటూ కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు వారి విశ్లేషణను అందిస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇప్పుడు ప్రధాని అయినటువంటి మోదీ ఈ భారతరత్న అవార్డులను తెర మీదకి తీసుకొచ్చారు. అన్ని పార్టీలకు సంబంధించి అలాగే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని రంగాల్లో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి ప్రముఖులను తీసుకొని వాళ్ళందరికీ భారతదేశ ప్రభుత్వం భారతరత్న అవార్డులు ఇవ్వడం, ఇది ఎన్నికల దగ్గర పడుతున్న వేళ వాటిని ఓట్లుగా మలుచుకునేందుకే భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ కూడా మరికొంతమంది ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం మీద విమర్శలు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఎన్నికల కోసం చేశారా లేదా వారు చేసినటువంటి సేవను గుర్తించి భారతరత్న ఇచ్చారా అనేది పక్కన పెడితే, నిజంగా అన్ని రంగాల్లో వారిదైన సేవలు చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఈ ప్రముఖులకి భారతరత్న ఇవ్వడం చాలా చాలా శుభ పరిణామం అని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకుంటే, పివి నరసింహారావు గారు మన తెలుగు వారికి విశేషమైనటువంటి సేవలు అందించారు. ఆయన నిజంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు కాంగ్రెస్కి చాలా తక్కువ స్థానాలు, మైనార్టీ స్థానాలు ఉన్నప్పటికీ కూడా
ఐదు సంవత్సరాలు పూర్తిగా ప్రధానిగా చేసినటువంటి ఏకైక ప్రధానిగా పివి నరసింహారావు గారు అయితే అందరికీ గుర్తుండిపోతారు. ఆయన మన తెలుగు వారవ్వడం మన అదృష్టం. నిజంగా మన తెలుగు జాతి కీర్తిని ఆయన ఎల్లలు దాటించారని మనం చెప్పుకోవచ్చు. ఆయనకి ఈరోజు భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం అందరికీ సంతోషంగా ఉంది అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇలా ఒక్కొక్కరిగా అంటే వ్యవసాయ రంగంలో విశేషమైనటువంటి సేవలు అందించి సైంటిస్ట్గా ఎన్నో విషయాలను ఎంతో పరిజ్ఞానాన్ని వ్యవసాయదారులకు పంచినటువంటి వ్యక్తిగా ఎంఎస్ స్వామినాథన్ గారికి భారతరత్న ఇవ్వడం అది కూడా శుభ పరిణామంగా మనం భావించవచ్చు. ఇలా ఒక్కొక్కరు కూడా తీసుకుంటే ఎల్కే అద్వానీ గారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి ఏదో ఒక రంగంలో విశేషమైనటువంటి సేవలు అందించిన వారే. వీళ్ళందరికీ కూడా అంటే ఒకటే సంవత్సరంలో భారత ప్రభుత్వం 5 మందికి భారతరత్న ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఇది చరిత్రగా మిగిలిపోద్ది. ఎంతోమంది మన తెలుగు వారైనటువంటి నట సార్వభౌముడిగా గుర్తింపు పొందినటువంటి ఎన్టీఆర్ గారికి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా గుర్తింపు పొందినటువంటి ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి అంటూ కూడా ఎంతోమంది డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ గారికి భారతరత్న ప్రకటించకపోయినప్పటికీ కూడా మన తెలుగు వారైనటువంటి పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం ఇప్పుడు తెలుగు వారందరికీ కూడా నిజంగా సంతోషదాయకమైనటువంటి విషయం ఇది. ఇటువంటి ఎంతోమందికి భారత ప్రభుత్వం వాళ్ళందరినీ గుర్తించి వారికి మరిన్ని భారతరత్న అవార్డులు ఇవ్వాలని కూడా చాలామంది కోరుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా భారతరత్న ఇవ్వడం పట్ల సంతోషాది రేఖలను వ్యక్తం చేస్తున్నారు భారత ప్రజలు.